బేసన్ చీలా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసుకుందాం. 2 టీ స్పూన్ల బియ్యపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి వేస్తాను. 1 కప్పు శనగపిండి వేస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను. చిట్టిపొడి పసుపు. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని వాటర్ పోసి కలుపుకుందాం. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. దోశ బ్యాటర్ లాగానే కలుపుకోవాలంతా, ఎందుకంటే ఇది దోశలాగే కాబట్టి. కాకపోతే శనగపిండితో దోశ చూసారు కదండి, ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్నాము. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమంలో ఇందాక మనం కట్ చేసుకున్న రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వాటిని వేసి కలుపుకోవచ్చు. జీలకర్ర వాటిని వేసి కలుపుకోవచ్చు, లేదంటే వీటిని టాపింగ్లా కూడా యూజ్ చేయొచ్చు. అంటే దోశ పోసి వాటి మీద ఈ మిశ్రమం మొత్తాన్ని చల్లటం. అలా వద్దనుకుంటే ఇప్పుడు నేనైతే పిండిలో కలుపుతున్నానండి. ఈ శనగపిండిలో చూస్తున్నారు కదా, జీలకర్ర వేసాము, టమాటా ముక్కలు వేసాము, రెడ్ క్యాప్సికమ్ వేసాము, గ్రీన్ క్యాప్సికమ్ వేసాము, పచ్చిమిర్చి వేసాము, ఉల్లిపాయ ముక్కలు వేసాము. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. నాన్ స్టిక్ దోశ పందెం పెట్టానండి. ఇప్పుడు ఇందులో దోశ పందెంకి ముందుగా కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు దోశ పిండి వేస్తాను. దీన్ని స్ప్రెడ్ చేస్తాను. చూసారు కదండి, దోశ పోసుకున్నాను. దీన్ని కొంచెం మంచి దూరంగా వచ్చాక, అంటే మంచి కలర్ వచ్చాక దీన్ని తిరిగేసుకున్నాను. తిరిగిస్తున్నాను కదా, అటు సైడ్ కూడా మంచి కలర్ వచ్చాక తీసి ప్లేట్లో వేస్తున్నాం. బేసన్ చీలకు కావాల్సిన పదార్థాలు శనగపిండి, కొంచెం బియ్యపిండి, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు తయారు విధంగా ఉంచుతాము. ఒక గిన్నెలో కొంచెం బియ్యపిండి, 1 కప్పు శనగపిండి, సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకున్నాం. అందులో టమాటా ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర ఇవన్నీ వేసి బాగా కలిపాను. దాన్ని దోశ కన్నం పెట్టి దాని మీద దోశ పెన్నానికి ముందుగా ఆయిల్ అప్లై చేసి దోశ పోసానండి. అది మంచి కలర్ వచ్చాక తీసేస్తున్నాను. ఒక ప్లేట్లో వేసుకుంటాం తీసి. బేసన్ చీలా రెడీ అండి. థ్యాంక్ యూ. ఇందాక మనం బేసన్ చీలలో వెజిటబుల్ పీసెస్ అన్ని కలుపుకొని దోశ పోసుకున్నాం కదండి. ఇప్పుడు అలా కాకుండా పిండి పోసేసుకొని తర్వాత పైన ఈ పీసెస్ అన్ని టాపింగ్ చేస్తున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. అటు సైడ్ బాగా కాలాక దోశను తరిగేద్దాము. ఇది 7 టైప్ అండి వెజిటబుల్ చీరలో. దోశను తరిగేసుకున్నానండి. ఇప్పుడు అటు సైడ్ మళ్ళీ తరిగేస్తున్నాను చూడండి. టాపింగ్తో బేసన్ చీల రెడీ అండి.
దీన్ని పుదీనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.